శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో జాతీయ జెండా నియమాల గురించి తెలుసుకుందాం. 2002లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్లోని ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నాయి. జెండా ఎగరవేయటంలో నియమాలు తెలుసో తెలియకో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నవి. కాగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం కూడా జరుగుతున్నది. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా సెక్షన్ 5 రూల్ ప్రకారం రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే సందర్భంగా జెండాలు పూలు పెట్టి ఎగరవేయవచ్చు. జెండా ఎవరు ఎగురవేయాలనేది ఒక సమస్య. విధాన నిర్ణయాక సంస్థలు, బాధ్యులు ప్రధాని, ముఖ్యమంత్రి, జడ్పీ చైర్పర్సన్, గ్రామ సర్పంచి మొదలగు వారు. కార్యనిర్వాహక సంస్థలు, రాష్ట్రపతి, గవర్నర్, కలెక్టర్, ఎండిఓ, ఎంఈఓ, ఎంఆర్ఓ, హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్స్ అనేవి ఈ విధంగా రెండు రకాలు. మనం టీచర్స్ కార్యనిర్వాహక సంస్థల కిందకు వస్తాము. కార్యనిర్వాహకులు పాఠశాల, కాలేజీలు కార్యనిర్వహణ సంస్థలు. కావున పాఠశాలలో 15 జనవరి 26 నందు ప్రధాన ఉపాధ్యాయులే జాతీయ జెండాను ఎగరవేయవలెను. సాధారణ నియమాలు. జాతీయ జెండా చేనేత కాది కాటన్ గుడ్డతో తయారైనది ఉండాలి. జెండా పొడవు 3:2 నిష్పత్తిలో ఉండాలి. ప్లాస్టిక్ జెండాలు అసలే వాడరాదు. పైనుండి కిందకు 3 రంగులు సమానంగా ఉండాలి. జెండాను నేల మీద కానీ నీటి మీద కానీ పడనీయరాదు. జెండాపై ఎలాంటి రాతలు, సంతకాలు, ప్రింటింగ్లు ఉండరాదు. జెండా ఎప్పుడు నిటారుగా ఉండాలి, కిందకు వంచకూడదు. జెండాను ఒడివడిగా ఎగరవేయవలెను. జెండాను ఎగరవేయటం మరియు దించడం సూర్యోదయం నుండి సూర్యాస్తమయంలోపు చేయాలి. జెండా మధ్యలోని ధర్మచక్రంలో 24 ఆకులు ఉండాలి. జెండా పాతబడితే తుడుపు గుడ్డగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు, అది నేరం. దాన్ని కాల్చివేయాలి, ఎక్కడంటే అక్కడ పడవేయరాదు. ఒకవేళ వివిధ రకాల జెండాల పక్కన ఎగురవేయాల్సి వచ్చినచో జాతీయ జెండా మిగతావాణి కంటే ఎత్తుగా ఉండాలి. జెండా ఎగురవేయినప్పుడు జాతీయ నాయకుల ఫోటోలు ఉంచాలి. జెండాను ముందుగా 1-2 సార్లు పరిశీలించుకోవాలి. ఎక్కించి దించటం మరలా ఎక్కించటం చేయరాదు. కావున భారత భావి పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులను మనం. జెండా వందనాన్ని నియమనిష్టలతో, నిబద్ధతతో, నియమాలతో చేయాలి. జెండా పోల్ నిటారుగా ఉండాలి, వంకరగా ఉండరాదు. కొన్నిసార్లు విరిగిన సందర్భాలు జరిగినవి, జాగ్రత్త వహించాలి. విద్యార్థుల జేబులకు ఉంచే చిన్న జెండాలు కింద ఎక్కడంటే అక్కడ పడవేయరాదు, వాటిని తొక్కనీయరాదు. వాటిని వీలైతే అన్నీ ఏరి కాల్చివేయాలి. పిల్లలకు తప్పనిసరిగా జెండా నియమాలు చెప్పి పాటింపజేయాలి. జాతీయ గేయం పాడినప్పుడు పాటించే నియమాలు చెప్పాలి. వీలైనంత వరకు పురికొసలకు తీవ్రణ పథకాలను చిన్నవి అతికించరాదు. రంగురంగుల కాగితాలు మాత్రమే అతికించాలి. రెడీమేడ్ ప్లాస్టిక్ త్రివర్ణ పథకాలు కడుతున్నాం, వాటిని కూడా వాడరాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.